సోమవారం 45 నుండి 59 ఏళ్ల లోపు వారికి కోవిడ్ టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీపీ, షుగర్, కిడ్నీ, క్యాన్సర్ లాంటి రోగులకు మొదటి ప్రాధాన్యతగా టీకా ఇస్తున్నట్లు కలెక్టర్ సంగీత సత్యనారాయణ ఆదేశించారని డిఎంహెచ్ఓ ప్రమోద్ తెలిపారు. కరాటే యుద్ధ విద్యను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని జడ్పీ చైర్మన్ పుట్టమధు, ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డిలు సూచించారు. జీవితంలో సాహసాలు అవసరమన్నారు. అది కరాటే ద్వారానే మాత్రమే సాధ్యమన్నారు. బీజేపీని గ్రామ వార్డు స్థాయిలో బలోపేతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు సోమారం సత్యనారాయణ సూచించారు. బలమైన శక్తిగా మారితేనే టీఆర్ఎస్ బలాన్ని ఎదుర్కొంటామని అన్నారు. పెద్దపల్లి బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. వెల్గటూరు మండలం రాజారాంపల్లి వద్ద తుఫాన్ వాహనం ఢీకొని హరీష్ అనే 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. భోజనపేట గ్రామంలో మహిళా సమైక్య భవనంకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 8 లక్షలతో ఈ భవనం నిర్మిస్తున్నారు. జూలపల్లి మండలం కుమ్మరికుంటలో పోచమ్మ బోనం ఎత్తారు. గ్రామంలో చిరుతల రామాయణం సందర్భంగా బోనాల పండుగ చేసుకున్నారు. వామనరావు నాగమణిల హత్యకు ఉపయోగించిన కత్తుల కోసం పోలీసులు గజ ఈతగాళ్లను గోదావరిలో దించారు. వారు కత్తుల కోసం గాలిస్తున్నారు. స్థానిక బస్టాండ్ సమీపంలో ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మను కేవీపీఎస్, ఏఐఎస్ఎఫ్, డిఐవైఎఫ్ విద్యార్థి సంఘాలు దగ్ధం చేశాయి. పెద్దపల్లి మానసిక వికలాంగుల పాఠశాలలో కసనగుట్టు శ్రీనివాస్ త్రివేణి పెళ్లి రోజు సందర్భంగా పండ్లు ఫలాలు పంపిణీ చేశారు.